नमस्ते अंडी इंदिरा किचन की स्वागत मन दोश पिंड तो ऐसी रकल वैर चेसकोमी नैन मोदी ई कप तो फोर राइस तीसुकुन्नानु अंडी वन कप मिनपप्पु तीसुकुन्नानु अंडी नाकु इंत पिंड वच्चिंदी मीरु कूडा ट्राई चेसि चूडंडि अलागे इप्पुडु मनं मोदटगा टिफिन्स तयारु चेसुकुन्नां ऐदु रकाल वंटकालु अनि चेप्पानु कदंडि अवि इप्पुडु मनं ओक कुक्कर् तीसुकोनि फस्ट मोदटगा वन ग्लास శనగపప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీని నాలుగు విజిల్లు పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చాయండి పప్పు ఉడికిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి జల్లట్లో मल्ली दी वाटर लेकिन वैसेको दी कुर तीसको इंत तुर्मी बेलम वेवाली मल्ल मौन और फाइव मिनट्स दी स्टवीद दी स्टवेक फाइव मिनट्स पपो मेल्टी ఇప్పుడు బయందండి దీని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాం దీని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పూర్ణాలు రెడీ చేసుకోవడానికి ఇలా పప్పుని తీసుకొని లడ్డూల్లా చేసుకోవాలండి ఇలా తయారు చేసి పెట్టుకొని ఇలా రౌండ్ గా చేసుకోవాలండి వీటిని ఆయిల్ డీప్ ఫ్రై అయ్యిందండి ఇప్పుడు వీటిని ఈ దోశ పిండిలో ఒక్కొక్కటిగా ముంచి ఇందులో వేసేదామండి లడ్డూలు గట్టిగా ఉంటేనే మనకు పూర్ణాలు బాగా వస్తాయండి లేకపోతే ఈ పూర్ణమంతా విడిపోయి ఆయిల్ లో పడిపోతుంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా వేసుకోవాలండి మనకు బ్యాటర్ కూడా కొంచెం గట్టిగా ఉండాలండి దోశ పిండిలా లూజ్ గా ఉండొద్దు దోశ పిండిలా లూజ్ గా ఉందనుకోండి ఆ లూజ్ గా ఉంటే ఇవి పూర్ణాలకు పట్టదండి పట్టకుండా మొత్తం విడిపోతుంది ఆయిల్ లో తిప్పేసుకుందామండి చూడండి ఎంత లావుగా పొంగారో చాలా బాగా వచ్చాయి చూడండి పూర్ణాలు మనం గోధుమ పిండితో గాని బియ్యం పిండితో గాని చేస్తే సరిగ్గా రావండి టేస్ట్ కూడా బాగుండు ఇలా దోశ పిండితో పూర్ణాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది Thank you.
కోణాలు అయిపోయాయండి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఇలా అన్ని తీసేసుకోవాలండి కొద్దిగా పాలకూర కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా నానబెట్టిన శనగపప్పు కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర్ కొంచెం salt ఇవన్నీ వేసుకొని ఉత్తప్పం పిండి రెడీ చేసుకున్నామండి ఇప్పుడు మనం దీన్ని వేసేసుకుందామండి దీన్ని మందంగా వేసుకోవాలండి దోశలాగా పల్చగా వేసుకోవద్దు కొద్దిగా మనం కారం ఉప్పు ధనియాల పొడి మసాలా లాగా చల్లుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఉత్తప్పం తిప్పేసుకుందామండి బ్రౌన్ కలర్ లోకి వచ్చిందండి ఇది కుక్ అయ్యింది ఇంకో సైడ్ కూడా కుక్ అవ్వాలి దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందామండి మనం పొంగనాలకి పిండి రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా నానబెట్టిన శనగపప్పు కొద్దిగా పాలకూర కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర్ కొద్దిగా తురిమిన క్యారెట్ కొంచెం salt వేసుకొని వీటిని కలుపుకుందామండి పొంగనాల పిండి రెడీ చేసుకున్నాం కదండి దీన్ని ఇందులో వేసేద్దాం ఇవి కుక్ అవ్వాలండి సిమ్ లో పెట్టుకొని ఒక సైడ్ పోయాయండి ఎలా పొంగాయి చూడండి ఇంకో సైడ్ వేసుకుందాం తిప్పేసుకుందాం వీటిని ఇప్పుడు కలర్ కూడా చాలా బాగా వచ్చాయండి వీటిని తీసుకుందామండి దోశ పిండితో ఇడ్లీ చాలా బాగుంటుందండి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఈ ప్లేట్స్ కి ఆయిల్ రాసుకొని ఇడ్లీ పిండి ఇందులో వేసేసుకుందామండి
ఇందులో ఇప్పుడు కొద్దిగా పైన క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర ఇలా వేసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనం వీటిని ఇడ్లీలను కుక్ చేసుకుందామండి నెక్స్ట్ చేసుకుందాం ఏందండి దీన్ని తీసేసుకుందాం పక్కన పెట్టి మనం దోశ వేసుకుందామండి ఇప్పుడు దీని మీద మనం క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర ఉప్పు కారం ధనియాల పొడి కలిపిన మసాలా దీని మీద వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి దోశ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ పిండితో ఐదు రకాల టిఫిన్స్ రెడీ అయ్యాయండి ఇప్పుడు మనం దోశ పిండితో ఇడ్లీ ఎలా ఉందో చూద్దామండి ఇంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చిందండి స్పంజ్ లాగా మెత్తగా పూర్ణాలు కూడా చూడండి ఎలా ఉబ్బాయో చాలా బాగా వచ్చాయండి మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి దోశ పిండితో ఐదు రకాల టిఫిన్స్ తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి